పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశాడు ఓ కామాంధుడు. సుల్తానాబాద్ కాట్నపల్లి మమత రైస్ మిల్లులో చిన్నారి తల్లిదండ్రులు పనిచేస్తున్నారు. అక్కడే పనిచేస్తున్న మధ్యప్రదేశ్కు చెందిన బలరాం అర్ధరాత్రి పాపను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడు. దీంతో సుల్తానాబాద్ రాజీవ్ రహదారిపై బాధితుల రాస్తారోకో నిర్వహించారు. ఇలాంటి ఘటన మరోసారి జరగకుండా నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారుల్ని పోలీసులు చెదరగొడుతున్నారు. సమస్య చెప్పుకుంటే వాడు తప్పించుకుంటే ఉన్నాడు. ఖచ్చితంగా రావాలి వాడు. ఆ అమ్మాయి కుటుంబానికి ఏ రకంగా న్యాయం చెల్లిస్తాడు? జరిపించి తక్షణమే ఆ దుండగులను ఇద్దరిని వెంటనే వాళ్ళిద్దరు బహిరంగంగా కాల్చి కాల్చి చంపాలి. రెత్తు శిక్షార్థం చంపేయాలి. సమస్య చెప్పుకుంటే వాడు తప్పించుకుంటే ఉన్నాడు. ఖచ్చితంగా రావాలి వాడు. ఆ అమ్మాయి కుటుంబానికి ఏ రకంగా న్యాయం చెల్లిస్తాడు? జరిపించి తక్షణమే ఆ దుండగులను ఇద్దరిని వెంటనే వాళ్ళిద్దరు బహిరంగంగా కాల్చి కాల్చి చంపాలి. రెత్తు శిక్షార్థం చంపేయాలి. పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశాడు ఓ కామాంధుడు. సుల్తానాబాద్ కాట్నపల్లి మమత రైస్ మిల్లులో చిన్నారి తల్లిదండ్రులు పనిచేస్తున్నారు. అక్కడే పనిచేస్తున్న మధ్యప్రదేశ్కి చెందిన బలరాం అర్ధరాత్రి పాపను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడు. దీంతో సుల్తానాబాద్ రాజీవ్ రహదారిపై బాధితులు రాస్తారోకో నిర్వహించారు. ఇలాంటి ఘటన మరోసారి జరగకుండా నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారుల్ని పోలీసులు చెదరగొడుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉంది? రాజేష్, ఏదైతే ఒక పెద్దపల్లి జిల్లాలో నిన్న రాత్రి ఒక ఘోరమైన సంఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముక్కు పచ్చలారినటువంటి ఒక అభం శుభం తెలియనటువంటి 6 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఓ చిన్నారిని ఓ కామాంధుడు బలి తీసుకున్నటువంటి సంఘటన పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ఉలిచిపడే పరిస్థితులు నెలకొందని చెప్పవచ్చు. నిన్న అర్ధరాత్రి మమతా రైస్ మిల్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద ఉన్నటువంటి మమతా రైస్ మిల్లులో పనిచేస్తున్నటువంటి ఓ చిన్నారిని అదే రైస్ మిల్లు లో పనిచేస్తున్నటువంటి ఓ కామాంధుడు బలి ఉన్న విషయంతో పెద్దపల్లి జిల్లా వాసులంతా కూడా ఒకసారి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిన్నటి నుండి వీరంతా కూడా బాధితులు మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా ఉండాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే నిందితుడు ఉన్నాడో, నిందితుడు ఒక్కడు కాదు ఇద్దరని కూడా మనకు తాజాగా తెలుస్తుంది. ఎందుకంటే మా పోలీసులు కూడా ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి కొంత గోప్యంగా ఉంచినప్పటికీ కూడా ఇద్దరు చేసినట్టుగా అనుమానిస్తున్నారు పోలీసులు. వాళ్ళు ఇద్దరిని కూడా అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతానికైతే సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లోనే ఆ నిందితులు అయితే అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి. ఏసీపీ పెద్దపల్లి ఏసీపీ గది కృష్ణ ఆధ్వర్యంలో ఇదంతా కూడా దీనికి సంబంధించిన కేసు సంబంధించిన దర్యాప్తు అంతా కొనసాగుతుంది. అయితే బాధితులు మాకు ఇలాంటి ఒక చిన్నారి ఒక 6 ఏళ్ల వయసున్నటువంటి పాపను కామాంధుడు ఇంత దారుణంగా రాత్రి పడుకున్నటువంటి పాపను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన తర్వాత హత్య చేయడం మరి దారుణమైన సంఘటన కూడా స్థానికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా బాధితులను మాకు అప్పచెప్పాలి, బయటికి విడిపించాలి, బాధితులు మాకు అప్పచెప్పాలి, ఇలాంటి వాళ్ళను ఉపేక్షించద్దు, ఇలాంటి మరోసారి మరో సంఘటన జరగకుండా ఉండడానికి వాళ్ళు ఖచ్చితంగా వారిని బహిరంగంగా వాళ్ళకి శిక్షించాలంటూ కూడా ఆ పాప తల్లిదండ్రులు కావచ్చు, అలాగే ప్రజాసంఘాలు పోలీసులు అదుపులో ఉన్నాడా, పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు నిందితుడు నేరం అంగీకరించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. నిందితుడిని అయితే కస్టడీలో అయితే ఉంచినట్టు తెలుస్తుంది. బాధితులు మాత్రం పాప తల్లిదండ్రులు ప్రజా సంఘాల నాయకులంతా కూడా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులంతా కూడా విద్యార్థులు ముఖ్యంగా యువత కూడా ఇలాంటి చిన్నారిని ఇంత దారుణంగా హత్య చేయడం అత్యాచారం చేయడము ఇలాంటివి ఎంకరేజ్ చేయదు. ఇటువంటి వారికి ఖచ్చితంగా మరో సంఘటన జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా శిక్షించాలంటూ కూడా రాజీవ్ రహదారి పైన రాస్తారోకో నిర్వహిస్తున్నారు. గంట సేపటి నుండి కూడా ఆ వెహికల్స్ అన్ని కూడా ఏరిపోకుండా ఉన్నాయి.
నాలుగున్నర కిలోమీటర్ల పొడుగుతో కూడా వెహికల్స్ అన్ని కూడా మాయిపోయింది. ఇదంతా కూడా రాజు రహదారి కాబట్టి పెద్ద ఎత్తున వాహనాలు అయితే నిమిషం 2 నిమిషాలు ఆగుతున్న పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇందులో అంబులెన్సులు కూడా చిక్కున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కొంత పోలీసులు అంబులెన్సులు వదులుతున్నప్పటికీ కూడా పరిస్థితి మాత్రం ఉద్రిక్తంగా మారిన పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. బహిరంగంగా కాల్చి కాల్చి చంపాలి, లేదు శిక్ష అంత మంది చంపేయాలి.